హాయ్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ కోకోనట్ జ్యూస్. కొబ్బరి జ్యూస్ అంటే ఏంటనుకుంటున్నారా? సాధారణంగా మనం కొబ్బరి నీళ్ళు తాగుతాం కదండి, కానీ ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ జ్యూస్ చాలా హెల్దీ, అలాగే కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ కింద ఈ డ్రింక్ బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేత కొబ్బరి అరకప్పు తీసుకోవాలి. దీన్ని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. అలాగే 1.5 కప్పు కొబ్బరి నీళ్ళు. మనం బొండం కొడతాం కదండి, ఆ బొండంలో నీళ్ళు అలాగే గుజ్జుని కూడా మనం యూస్ చేస్తాము. కొంచెం షుగర్, 2 టేబుల్ స్పూన్ల గ్లూకోజ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం షుగర్ని గ్లూకోజ్ని తీసేసి ప్లెయిన్ జ్యూస్ చేసి ఇస్తే సరిపోతుంది. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో లేత కొబ్బరి గుజ్జును వేసుకోవాలి. షుగరు గ్లూకోజ్ అన్నది ఆప్షనల్ అండి, అది లేకుండా కూడా మనం ప్లెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే గ్లూకోజ్ వేసేసరికి కొంచెం టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం మెత్తటి పేస్ట్ లాగా అయిన తర్వాత ఇందులో మనము బొండ నీళ్ళు వేసుకోవాలి. కొబ్బరి నీళ్ళు మనం ప్రక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి నీళ్ళు అన్నీ వేసుకుంటే కనుక పైకి అనేది వచ్చేస్తుంది. ఇందులోనే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. కూలింగ్ అవసరం లేదు అనుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని వడగట్టుకోవాలి. ఇలా చక్కగా మనం ఇంట్లోనే కొబ్బరి జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ అండి. ఈ వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ఉంటుంది, అలాగే కడుపులో మంటని కానీ లేదంటే కనుక ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్లా కూడా ఇది పనిచేస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ జ్యూస్ని చక్కగా తీసుకోవచ్చు. చెప్పాను కదండి, షుగర్ పేషెంట్లకి షుగర్ కానీ గ్లూకోజ్ కానీ యాడ్ చేయకుండా ప్లెయిన్గా చేసుకోవాలి. అలాగే కూలింగ్ ఇష్టం లేకపోతే ఐస్ క్యూబ్స్ని కూడా అవాయిడ్ చేసి ఈ జ్యూస్ని ఇలాగా చిక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వేసవికాలంలో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.